ఈ వేదిక్ సివిలైజేషన్లో మనకు ఖచ్చితంగా పది మార్కులలో ఖచ్చితంగా రెండు మార్కులు గ్రూప్ టులో వస్తుంటే ఎందుకంటే భారతీయ సంస్కృతికి నాగరికతకి మూలము యొక్క వేద నాగరికత లేక వైదిక నాగరికత వేదము అంటే విద్ అనే ధాతువు నుంచి వేదం అనే పదం వచ్చింది విద్ మీన్స్ విద్ అనగా సాక్రెడ్ నాలెడ్జ్ అంటే పవిత్ర జ్ఞానం అని అర్థం వేదాలు నాలుగు వేదకాలపు ప్రజల్ని ఆర్యులు అంటారు ఆర్య అనగా పూజ్యుడు గౌరవింపదగినవాడు ఒక సమూహానికి పెద్ద అర్థాలు ఉన్నాయి మనకు అయితే వేదకాలం నాటి ఆర్యుల యొక్క భాష సంస్కృతం సంస్కృతం చాలా భారతీయ భాషలన్నింటికే కాకుండా ప్రపంచంలోని భాషలన్నింటికి కూడా కంపారిజన్తో కంప పోలికతో పోలికలతో ఉన్న ప్రాచీనమైన భాష అయితే భారతీయ నాగరికత భారతీయ మూల భారతీయ నాగరికత తర్వాత అవి వైదిక నాగరికత ముఖ్యంగా వేదాలు వేదాంగాలు ఉపవేదాలు వేదభాగాలు షడ్ దర్శనాలు షడ్ధర్మాలు అన్నీ కూడా మనకు వైదిక సాహిత్యానికి మూలమని చెప్పవచ్చు సాహిత్య ఆధారాలు ఈ యొక్క నాగరికతకు చాలా ఉన్నాయి సాహిత్యాధారాల్లో ముఖ్యంగా నాలుగు వేదాల గురించి చర్చించుకోవాలనుకున్నప్పుడు నాలుగు వేదాల్లో ప్రథమ వేదం లేక తొలివేదం ఋగ్వేదం ఋగ్వేదం తర్వాత రెండవది యజుర్వేదం ఆ తర్వాత సామవేదం మూడోది నాలుగోది అధర్వణ వేదం నాలుగు వేదాలని చతుర్వేదాలు అంటారు మొదటి వేదమైన లేక తొలి ఋగ్వేదము ఋగ్వేదములో మనకు ప్రార్థనలు కనిపిస్తాయి ఋగ్వేదం ఓపెన్ చేయగానే అగ్నిని గురించిన ప్రార్థన ఉంటుంది అగ్ని మీలే పురోహితం అని చెప్పి ప్రథమ శ్లోకం కనిపిస్తుంది మనకి అంటే ప్రకృతిపరమైన శక్తుల్ని పూజించారు మొదట అందులో భాగంగా అగ్నిని మొదట పూజించినట్టుగా మనకు ఆధారం ఉంది వేదాలు ఎవరు రాశారు అని అంటే వేదాలు ఎవరు రాసినవి కావు తర్వాత వేద వ్యాసుడు దానిని వ్యాపింపజేశాడు కాబట్టి ఆ యొక్క వేద వ్యాసుడు అని చెప్పి దాన్ని వ్యాసుడు అని వ్యాసుని వేదవ్యాసుడు అని చెప్పి వచ్చేసింది అయితే సాంప్రదాయబద్ధంగా వస్తున్నవే మౌఖికంగా వస్తూ ఉన్నవే వేదాలు వేదాలని నాలుగు భాగాలు చేస్తే సంహి ప్రతి వేదాన్ని కూడా నాలుగు భాగాలు చేశారు మొదటి భాగాన్ని సంహిత ఆ తర్వాత బ్రాహ్మణకము ఆ తర్వాత అరణ్యకము ఆ తర్వాత ఉపనిషత్ సంహితను సంహితలో ఏముంటాయి అని అంటే అన్నీ ప్రార్థనలే ఉంటాయి మొదటి భాగంలో రెండవ భాగమైన అరణ్యకములలో ఇక వచన రూపంలో వస్తూ ఉన్న సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉన్న ఆ యొక్క మంత్రాల యొక్క ఉచ్చరణ వేద ఎలా వల్లించాలి అనే విషయాన్ని చెప్తూ ఉంటాయి తర్వాత చెప్పే ఆ యొక్క అరణ్యకాలలో ఆ యొక్క మొ మొదటి నుంచి కూడా వేదాల్లో ఉన్న వస్తుభాగాలైనా లేక వేదాల్లో ఉన్న మంత్రాలు తంత్రాలు ఇవన్నీ కూడా ఆ యొక్క అరణ్యకాలలో మహత్యాలు త్యాగాలు వీటన్ని గురించి చెప్పడం జరిగింది ఇక చివరిగా ఉపనిషత్తు ఉపనిషత్తు అంటే ఉపనిషత్తుని వేదాంతం అనే ఇంకొక పేరు కూడా ఉంది ఉపనిషత్తులు మొత్తం అసలు సంఖ్యాపరంగా చూస్తే వేదాల్లో పదకొండు వందల ఎనిమిది ఉపనిషత్తులు కనిపిస్తున్నాయి వాస్తవంగా కానీ నూట ఎనిమిది ఉపనిషత్తులే ప్రధానమైనవి ఉపనిషత్ అంటే ఉపనిషత్ కాన్సంట్రేట్గా ఏకాగ్రతగా దగ్గరగా కూర్చొని ఒకరు ఒక గురువుగారి వద్ద ఒక శిష్యుడు నేర్చుకున్న విధానాన్ని ఉపనిషత్తుగా చెప్తారు అయితే ఉపనిషత్తులు నూట ఎనిమిదిలో కొంతమంది ఇటీవల ఆధునిక యుగంలో పది ఉపనిషత్తులను మాత్రమే దశోపనిషత్తులు మాత్రమే గొప్పవ్యని చెప్తారు ఏదైనా ఉపనిషత్తులు కూడా మనకు సాహిత్య ఆధారాలుగా వేదకాలం నాటి నాగరికతలో చరిత్రలో చెప్పుకోవచ్చు నూట ఎనిమిది ఉపనిషత్తులలో ఉపనిషత్తులు అసలు దేని గురించి చెప్తున్నాయి అంటే ఆత్మ పరమాత్మ పునర్జన్మ కర్మ ఈ యొక్క తాత్విక అంశాలని బాగా చర్చిస్తూ ఉంటాయి తాత్విక పరమైన అంశాలని చర్చించే ఉపనిషత్తులు మనకు ఆధారాలుగా కూడా ఉన్నాయన్నమాట ఉపనిషత్తుల తర్వాత వేదభాగాల తర్వాత వేదాంగాలు వేదాంగాల విషయానికి వస్తే వేదాంగాలు ఆరు వీటిని షడంగములు అని కూడా అంటారు షట్ అనే అంటే ఆరు అనేది సంస్కృతంలో మనందరికీ తెలిసిన విషయమే ఈ షడంగాలలో మొదటిది శిక్ష తర్వాత వ్యాకరణము జ్యోతిష్యము ఛందస్సు నిరుక్తము కల్పము ఇవి ఆరు శిక్ష అంటే ఏంటి అంటే శిక్ష అంటే ప్రొనౌన్సేషన్ వేదమంత్రాలను ఏ విధంగా ఉచ్చరించాలి అని చెప్పేది ఫోనెటిక్స్ అంటాం ఇప్పుడు ఆంగ్లంలో ఆ వేద వేదాలలోని ఆ సంస్కృత భాషలో ఉన్న వేద శ్లోకాలని అందరూ చదవటం ఒక దానికి ఒక ట్రైనింగ్ అనమాట చదవటం చేత కాని వారికి ఎలా చదవాలి అని అని చెప్పి ఎలా ఉచ్చరించాలి ఉచ్చారణ మాత్రం చేత అంటే శబ్దము శబ్దం యొక్క భేదం చేత ఆ యొక్క అర్థాలు మారిపోతుంటాయి సంస్కృతంలో అందుకని వేదోచ్చారణ అనేది ఒక శిక్ష ఆ వేదా ఉచ్చారణ సంస్కృత శ్లోకాలు మాత్రమే కాకుండా ఇంకా మిగతా శిక్షణ అనేది మనకు అందులో మొదటి భాగంగా వేదాంగాల్లో ఒకటిగా చెప్తారు తర్వాత వ్యాకరణం వ్యాకరణం అంటే ఏమిటో మన అందరికీ తెలిసిందే తర్వాత జ్యోతిష్యము తెలిసిందే ఛందస్సు కూడా తెలిసిందే నిరుక్తము అనేది ఆ యొక్క లోతైన నిగూఢమైన అర్థాలను చెప్పేది తర్వాత కల్పము అన్నింటికీ మించి కల్పమే ముఖ్యమైనది కల్పము కూడా వేదాంగాలలో లేక షడ్డాంగాలలో ఒకటి షడ్ షడంగాలు తర్వాత అంటే వేదాంగాల తర్వాత చెప్పుకోదగిన అంశము ఆ యొక్క షడ్ దర్శనాలు షడ్ దర్శనాల్లో న్యాయ దర్శనము సాంఖ్య దర్శనము యోగ దర్శనము మీమాంస దర్శనము తర్వాత వేదాంత దర్శనం ఈ షడ్ దర్శనాలు ఆరులో మొదట న్యాయ దర్శనం యోగ సాంఖ్య తర్వాత మీమాంస జ్యోతిష్య అని చెప్పి చెప్పవచ్చు ఈ వేదాంతం పూర్వమీమా మీమాంసను పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని చెప్పి చెప్తారు న్యాయ దర్శనానికి కర్త గౌతముడు సాంఖ్య దర్శనానికి కర్త కపిలుడు సాంఖ్యము అంటే షడ్ దర్శనాలలో రెండవది అయిన వైశేషికాన్ని కణాదుడు చెప్పాడు మూడవది సాంఖ్యాన్ని కపిలుడు చెప్పాడు అయితే సాంఖ్యంలో ఉన్న విషయం ఏందంటే పంచభూతాలతోని ఈ యొక్క సృష్టి తయారైందని చెప్పే శాస్త్రమే సాంఖ్య శాస్త్రం దీన్ని కపిల మహర్షి చెప్పాడు దీనిని అయితే వైశేషికంలో చెప్పిన అంశం ఏంటంటే అణువులతోని నిర్మితమైనది ఈ సృష్టి అని చెప్పి ఇప్పుడు ఆధునికులు కనుగొనక ముందుకే మన వైదిక నాగరికత వైదిక సంస్కృతులు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ యొక్క విషయాన్ని కనుగొన్నారు ఆ యొక్క కణాదుడు ఆ కణాదుడు కనుగొన్న శాస్త్రమే వైశేషికం ఇక మీమాంస పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని చెప్పి రెండుగా చెప్పారు పూర్వమీమాంస ఆ యొక్క ఉత్తరమీమాంసలో చెప్పిన అంశాలు ఏంటంటే వై వేదాంత శాస్త్రం అని చెప్పారు ఈ వేదాంతము ఏమిటి అంటే వేదాలకు చివరలు ఇక వేదాంతంలో ఉన్న అంశాలు ఆత్మ పరమాత్మ తర్వాత పునర్జన్మ అంశాలు అన్నమాట ఇక ఇవన్నీ షడ్ దర్శనాలు అంటారు అంటే మనిషిని ఇక ఆ శాస్త్రాలని దర్శింపజేస్తాయి వీటి వల్ల మనిషికి మోక్షం వస్తుందని ఈ రోజుల్లో ఈ యొక్క మోక్షం అనే అంశము మళ్ళీ చెప్తాను ఈ రోజుల్లో మోక్షం అనే అంశం ఏంటి అంటే ఎవరికి తెలియదు కానీ షడ్ సరిగ్గా సరిగా పాటిస్తే మోక్షం వస్తుందని చెప్పి వైదిక నాయకత్వతలో చెప్పేది దయా దయానంద సరస్వతి స్వామి దయానంద సరస్వతి చెప్పిన విషయం ఏంటంటే వేదాల్లో లేనిదంటూ లేదు బయట ఏ ఏ శాస్త్రాలు ఏ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా వేదాల్లో ఉన్నాయని చెప్పి చెప్తారు వేదాలని లేక వేద సాహిత్యాన్ని విమర్శించేవారు వెస్టర్న్స్ కూడా లేకపోలేదు దయానంద సరస్వతి చెప్పిన దానికి విరుద్ధంగా వేదాలలో ఏముంది పొల్లు ఎక్కువ గింజ తక్కువ అన్న అంశాలు కూడా ఆ సందర్భాలు కూడా లేకపోలేదు అయినా వేదాల యొక్క సారమైన ఉపనిషత్తులు లేక వేదాంతము ఇక వీటిల్లో ఎక్కువ అంశాలు ఏముంది అంటే టెక్నాలజీ సంబంధించిన అంశమే ఎక్కువగా ఉన్నది ఇప్పుడు మనకు కనిపిస్తున్న కూడా కూడా సూక్ష్మతరమైన అంశాలకు సంబంధించింది అంటే మనస్సు నేను కెమెరా వైపు పాఠం చెప్తున్నాను ఇది మనస్సు సంబంధించింది నేను పాఠం చెప్తున్నాననే భావాన్ని తగిలించుకోవడం అనేది ఉందే అది కూడా మనస్సుకు సంబంధించింది అంటే భౌతికంగా కనిపిస్తున్న వస్తు యంత్రాంగము వస్తువులు అవన్నీ కూడా ఏమిటంటే పంచభూతాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడ మనము వేదనాగరికత నుంచి నేర్చుకోవచ్చు వేద సాహిత్యాన్నించి నేర్చుకోవచ్చు అంత విషయాలన్నీ కూడా చాలా లోతుగా వెళ్తే మనకు తప్పనిసరిగా వేదనాగరికత యొక్క పాఠం చాలా అవసరం గ్రూప్ టూ పర్పస్లో అని చెప్పి మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పది మార్కుల చాప్టర్లో మనకు ఇందులో ఐదు మార్కులు వేదనాగరికత నుంచే వస్తాయని చెప్పి నా అభిప్రాయం ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వైదిక నాగరికతలో వేదాలకు ఉపవేదాలు కూడా ఉన్నాయి వేదాలకు ఉపవేదాలు ధనుర్వేదము ఆయుర్వేదము గాంధర్వ వేదము అర్ధవేదము ధనుర్వేదము అంటే యుద్ధ విద్యలకు సంబంధించినది ఆ రోజుల్లో ధనస్సుతో యుద్ధం చేయటం ఒకటే కాకుండా గదతోని యుద్ధం చేయటమే కాకుండా కత్తి విద్యము కత్తి విద్య ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ కత్తి విద్య గ గధాయుధము ధనస్సుతో చేసే యుద్ధాలు మాత్రమే కాకుండా ఈ మార్షల్ ఆర్ట్స్ అనే నేటి ఆధునిక యుగ యుగంలో ఉన్న చైనా జపాన్ కొరియా లాంటి దేశాల్లో ఉన్న మార్షల్ ఆర్ట్స్ అన్నీ కూడా మన యొక్క వైదిక నాగరికతలు లేక వేద సాహిత్యంలో గొప్పగా ఉన్నవే ఒకప్పుడు ఈ వైదిక సాహిత్యంలో ఉన్న ఇక మార్షల్ ఆర్ట్సు యొక్క ధనుర్వేదంలో ఉన్నాయన్నమాట ఇక గాంధర్వ వేదం అంటే ఇది ఆ యొక్క సామవేదానికి సంబంధించింది సా సంగీతం ఈ గాంధర్వ వేదం సంగీతం గాంధర్వ వేదంలో ఉన్న అంశము సంగీతానికి సంబంధించినవి ఉన్నవి ఆ తర్వాత ఆయుర్వేదం ఇది వైద్యానికి సంబంధించిన శాస్త్రం ఈ వైద్యానికి సంబంధించిన శాస్త్రము ఆయుర్వేదము తర్వాత అర్ధవేదానికి విషయానికి వస్తే అధర్వణ శాస్త్రం సంబంధించిన అర్ధవేదంలో శిల్పకళలు శిల్పశాస్త్రం అని చెప్పి చెప్పవచ్చు ఈ శిల్పకళలు శిల్పము తర్వాత వాస్తు యొక్క అవన్నీ కూడా అరవై నాలుగు చతుశిష్ఠి కళలన్నీ కూడా ఈ యొక్క శిల్పకళలకు సంబంధించింది కళాశాస్త్రం అనమాట కళలకు సంబంధించిన శాస్త్రం ఇవి ఉపవేదాలు ఇక ఉపవేదాలు వేదభాగాలు వేదాంగాలు ఇక షడంగములు లేక షడ్దర్శనములు ఇవన్నీ కూడా వేదిక లిటరేచర్ లేక వైదిక సాహిత్యము అని చెప్పి చెప్పవచ్చు ఈ వైదిక సాహిత్యానికి సంబంధించిన అంశాల్లో మనకు ఎట్లీస్ట్ టూ మార్క్స్ అయినా వచ్చే అవకాశము ఉంది వేదాల యొక్క ఈ యొక్క ప్రాచీనమత ఎంత అసలు వేదాలను ఎవరు రాశారు అనే మీ అనే డిస్కషన్ అనే యొక్క చర్చకి పోవాల్సిన అవసరం లేదు వేదాలు అపూరు చేయాలని చెప్పి చెప్తారు వేదాలని ఒకరు రాయలేదు వేదాలు వేదాలను రాయటం అనేది ఎక్కడ జరిగింది అంటే మధ్య ఆసియాలో నుంచి వ్రాయబడినవి ఇక్కడికి వచ్చి భారతదేశంలో వ్యాపించినాయి కొంతమంది అసలు ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారని మీమాంసకు పోవాల్సి వస్తుంది మనం అనే చర్చకు పోవాల్సి వస్తుంది ఆర్యులు ఎక్కడి నుంచి వారు ఎక్కడ వచ్చారు అంటే మధ్య ఆసియా మధ్య ఆసియాలో ఎక్కడి వారు జర్మనీ వారా ఆస్ట్రియా వారా అని కొందరు లేదు బాలగంగాధర్ తెలకు చెప్పిన ఆర్కిటిక్ ప్రాంతం అని చెప్పాడు ఆయన ఇప్పుడు ఆర్కిటిక్ తయారీ ప్రాంతాన్ని నమ్మేవారు లేరని చెప్పి చెప్తున్నారు ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆరియన్స్ అని ఒక గ్రంథం రాశారు బాలగంగాధర తిలక్ ఆ ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆరియన్స్ అనే గ్రంథంలో ఆర్కిటిక్ ప్రాంతం వారు ఆర్యులు అని చెప్పి చెప్పాడు కానీ దాన్ని ఎవరు నమ్మే నమ్మశక్యంగా లేదు ఆస్టియా అని కొంతమంది మధ్యాసియాలో లేదా రష్యా ప్రాంతం అని కొంతమంది లేదా ఇంకా ఆ యొక్క జగస్సులోకి అని రకరకాలుగా చెప్తున్న వారు కూడా లేకపోలేదు అయితే కొంతమంది ఏమంటారంటే సంస్కృతం హిందీ లాంటి భాషలు మన భారతదేశాన్ని కాబట్టి దేశం నుంచే ఇక్కడి నుంచే వెళ్ళిపోయారు ఆర్యులు కాబట్టి మనము అక్కడి నుంచి వచ్చారని చెప్పడానికి వీలు లేదు సంస్కృత భాష భారతదేశాన్ని ఆ యొక్క ఐక్యతగా కొన్ని వేల సంవత్సరాలు ఉంచింది ఇప్పటికీ కూడా సంస్కృత భాషే ఆయన మనని ఐక్యంగా ఉంచుతుంది అని చెప్పే చరిత్రకారులు కూడా లేకపోలేదు సంస్కృతము జర్మనీ భాష జపనీస్ భాష ఏ భాష తీసుకున్నా ప్రపంచంలో అన్ని భాషల్లోకి సంస్కృతము అన్ని ధాతువులు ఉన్నాయని చెప్పి చెప్పే చరిత్రకారులు కూడా ఉన్నారు ఎనీహో ఏదైనప్పటికీ ఇక సంస్కృతం ఐరో ఏరియన్ ఆర్యన్ లాంగ్వేజెస్ పర్షియా కానీ లేకపోతే జర్మనీ కానీ గ్రీక్ కానీ ఇంకా ఏ భాష తీసుకున్నా ఈ యొక్క ఇంగ్లీష్ భాష కానీ ఈ యొక్క సంస్కృతానికి ఆ యొక్క ఇంగ్లీష్ భాషకి లేక సం మిగతా యూరోపియన్ భాషలకి భాషా కుటుంబాలకి దగ్గర సంబంధం ఉందని చెప్పి మనం ఒప్పుకోక తప్పదు ఈ విధంగా చూస్తే ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపించారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ దిగారు ఏం చేశారు అని అంటే ఇక్కడ సప్తసింధువులోకి వచ్చారు మొదట ఈ సప్త సింధులోయ అంటే ఏడు నదుల ప్రాంతం సింధు నదికి ఉపనదులతో పాటు ఏడు నదుల ప్రాంతాన్ని సప్త సింధులోయ అంటారు ఈ సప్త సింధులోయ రావి బియాస్ జీలం చినాబ్ సెట్లెజ్ సరస్వతి సింధుతోని ఏడు నదులు అంటారు ఈ ఏడు నదుల ప్రాంతంలో సప్త సింధు ప్రాంతంలో ఉండి వీళ్ళు మొదట ఉన్నారు కాబట్టి దీనిని ఆర్యావర్తము ఆర్య ఆర్యులు నివసించినది ఆర్యులు వర్తించినది కాబట్టి ఆర్యావర్త ప్రాంతం అని చెప్పి చెప్తుంటారు ఈ ఆర్యావర్తము ఎక్కడ ఏ ప్రాంతాల మధ్య ఉంది అనంటే అటు ఆ యొక్క ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయితే గంగా నది వరకు ఇటు నర్మదా నది మధ్య భాగం మొత్తం కూడా ఆర్యవర్తంగా చెప్తారు కొంతమంది లేదు సప్తసింధు ప్రాంతం వరకు మాత్రమే ఆ ఏడు నదుల ప్రాంతం మధ్యలో ఉండేది మాత్రమే ఆర్యావర్తం అని చెప్తారు కొంతమంది ఈ ఆర్యావర్తంలో ఉన్న ఆర్యులు వారు ఏమేమి తిన్నారు మరి ఎలా ఉన్నారు ఏ భాష మాట్లాడారు ఇప్పటి వరకు మనం సంస్కృత భాషను గురించి మాట్లాడినాం సంస్కృతమే మాట్లాడారు ఈ సంస్కృత ప్రా ప్రాకృ అంతకుముందు ఉన్న ద్రావిడులు లేక సింధునార్కతా కాలంలో ఉన్న ద్రావిడులు వాళ్ళ కాలంలో ఎటువంటి సాహిత్య ఆధారాలు లేవు కానీ ఆర్యుల విషయానికి వస్తే సాహిత్య ఆధారాలు మనకు చాలా గొప్పగా ఉన్నవి అయితే సంస్కృత భాషలో ఉన్న ఈ యొక్క సంస్కృత భాషలో ఉన్న ఈ సాహిత్య ఆధారాలన్నీ కూడా మనము అనేక భాషల్లోకి మనం ట్రాన్స్లేట్ చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి చెప్పుకుంటే యొక్క జర్మనీ వాడైన గొప్ప బహుభాషావేత్త చరిత్రకారుడు మ్యాక్స్ ముల్లర్ వాట్ ఇండియా కెన్ టీచర్ అనే ఒక బుక్లో వాట్ ఇండియా టెన్ కెన్ టీచ్ అజ్ అనే పుస్తకంలో మనకు ఐక భారతీయ సంస్కృతి గురించి సంస్కృత భాషను గురించి గొప్పతనాన్ని గురించి మనకు చాలా గొప్పగా వివరించిన సంగతి మనకు తెలిసిందే అంతేకాకుండా ఐన్స్టీన్ అనేంత ఐన్స్టీన్ అంతటి వాడు కూడా మనకు ఆయనకు కనుగొన్న సిద్ధాంతాలు అవన్నీ కూడా ఒకప్పుడు భారతీయ నాగరికత భారతీయ సంస్కృతికి మూలము అవి భారతీయ నాగరికత నుంచి లేక వైదిక సంస్కృతి వైదిక లిటరేచర్ నుంచి వచ్చినవి అని చెప్పి ఆయన నమ్మాడు కాబట్టి సున్నను కనుగొన్న భారతీయులకు మనం ఎంతో రుణపడి ఉన్నామని చెప్పిన సందర్భం లేకపోలేదు కాబట్టి వైదిక నాగరికత ఇక్కడ విలసిల్లింది అని అంటే ఇప్పుడు చాలామంది ఏ సందర్భంలో ఏ చేయాలనో తెలియక టీవీల ముందు కూర్చొని చక్కగా భోజనం చేస్తూ ఆ టీవీలు చూస్తూ ఉంటారు అలా చూడకూడదు అలా చేయకూడదు అనే సందర్భ అనే ప్రతి చిన్న చిన్న అంశాలను కూడా మన వేద లిటరేచర్లో మనకు చదివితే కనిపిస్తూ ఉంటుంది అంటే ప్రతి విషయం మానవుడు ఎలా జీవించాలి జీవించే విధానం ఎలా ఉంటుంది అని చెప్పి మనకు ఆ వైదిక లిటరేచర్లో మనకు తెలుసుకోవచ్చు వేద వేదనాగరికతలో ముఖ్యంగా ఆర్యలో మనకు ఎటువంటి నాగరికతను క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల నుంచి వెయ్యి సంవత్సరాల మధ్యలో ఉన్న ఆర్యలో మనకు ఎటువంటి నాగరికత ఎటువంటి సంస్కృతిని ఎటువంటి జీవన విధానాన్ని మనకు ఏర్పాటు చేసిపోయారు ఏర్పాటు ఏర్పాటు చేశారు అంటే ముఖ్యంగా వారు ఎటువంటి భోజనం చేశారు లేక ఎటువంటి ఆహారాన్ని తీసుకున్నారు ఎటువంటి ఏక వస్త్రాలు ధరించారు వారు ఎలా ఉండేవారు అనే అంశాలు మనం చర్చించాల్సి తాడవృందము అంటే తాడ చెట్టు ప్రమాణంగా ఉన్నారని చెప్పి కొంతమంది చరిత్రకారులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఆ తాడి చెట్టు ప్రమాణం ఉండే ఉండేవారు గోధుమ వర్ణంలో ఉండేవారు ఈ గోధుమ వర్ణము ఉండే తర్వాత నీలనేత్రాలతో ఉండేవారు ఇటువంటి ఆర్యులు మనం ఇప్పుడు క్రమక్రమంగా ఐక తగ్గిపోయి ఆ సంవత్సరాలు వేల సంవత్సరాల తర్వాత ఇలా అయిపోయాం మరి ఉత్తర భారతీయులు కాస్త ఆర్యులకు దగ్గరగా ఉంటారేమో అని చెప్పి మొన్నటి మొన్నటి వరకు నమ్మారు కానీ ఇప్పుడు ఉత్తర దక్షిణాన్ని తేడా లేకుండా ఈ టెక్నాలజీ యుగంలో అంతా కలిసిపోయి ఉంటున్నారు ఇప్పుడు ఆర్యుల విషయానికి వస్తే వారు గోధుమ బార్లీ ఎక్కువగా ప్రధాన పంటలు పండించారు గోధుమ బార్లీ కాకుండా ప్రత్తి కూడా పండించారు ప్రతి గోధుమ బార్లీ ఇంకా యువ ధాన్యాన్ని కూడా పండించారు అయితే మొదటగా మనము వేదిక నాగరికతని రెండు భాగాలుగా చేయాలి రెండు భాగాలంటే మొదటి నాగరి మొదటి యొక్క వేదాన్ని తొలివేదము లేక ఋగ్వేదము అని దాని అదాన్ని తొలివేదము లేక ప్రథమవేదము తొలి నాగరికత అని చెప్పి వేద వేదనాగరికత అనొచ్చు ఋగ్వేదం యొక్క తొలి నాగరికత అయిన ఋగ్వేద కాలం తర్వాత మూడు వేదాల కాలాన్ని మలివేద కాలం అని చెప్పవచ్చు ఆ మలివేద కాలంలో ఒక విధమైన పద్ధతులు తొలివేద కాలమైన ఋగ్వేద కాలంలో ఒక విధమైన పద్ధతులు ఉన్నాయి ఈ తొలివేదమైన ఋగ్వేద కాలంలో ముందుగా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం రాజకీయంగా అంటే ఈ రోజుల్లో లాగా ఇప్పుడు ప్రజాస్వామ్యం కాబట్టి టెక్నాలజీ యుగం ఇంత డెవలప్ అయినా కూడా ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాం కానీ అప్పుడు రాజుని రాజన్ అని చెప్పి పిలిచేవారు ఈ రోజుల్లో ఉన్నట్టుగానే సభలు రెండు సభలే కాకుండా అప్పట్లో మూడు సభలు ఉండేవి విధాతాని సభాని సమితి అని మూడు సభలు రాజుకు క్యాబినెట్ కూడా ఉండేది క్యాబినెట్ అంటే మంత్రి మండలి మంత్రి పురోహితుడు సేనాని రాజుకు పరిపాలనలో సహకరించేవాడు ఈ మంత్రి సేనాని పురోహితుడు ఇక పరిపాలనలో సహకరిస్తూ ఇక రాజుని రాజని అని పిలుస్తూ పరిపాలన సాగించేవాడు సభా సమితిలో సమితి ఏమో సమితిలో అందరూ సభ్యులే సభలో మేధావులు మాత్రమే ఉండేవారు విధాత అనే సభలో మాత్రం ఇక గణరాజ్యాలు గణప్రజలు ఇక తెగ ప్రజలు మాత్రం ఉండేవాళ్ళు ఈ మూడు విధాలైన సభలు ప్రజల్ని రంజింపజేసేవి ప్రజలని బాగా ఆకట్టుకునేవి రంజింపచేవాడు రాజు అని చెప్పి అర్థం రాజు ప్రజలకు కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు అధికారంతో నియంత్రిత్వంగా పరిపాలించిన సందర్భాలు ఋగ్వేద కాలంలో లేవు కానీ ఋగ్వేద కాలం నాటి నాయకుడు ఇక అంటే వాళ్ళ యొక్క యుద్ధదేవత ఇంద్రుడు ఈ ఇంద్రుడు మిగతా వాళ్ళందరి మీద యొక్క అజమాయిషి చేసేవాడు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పినట్టుగా కూడా ఈయన ఇంటూ ఉన్న సందర్భాలు కూడా లేకపోలేదు అయితే రాజకీయంగా మనకు రాజకీయ పరిస్థితుల విషయానికి వస్తే ఇంకా చెప్పుకోదగ్గ అంశాలు గ్రామాలు ఎక్కువగా ఉండవు గ్రామ నాగరికత ఎక్కువగా ఉంది ఆర్య నాగరికత అంటే గ్రామ నాగరికత సభలలో స్త్రీల విషయానికి వస్తే సభలలో స్త్రీలు పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి స్త్రీలు బాగా చదువుకున్న అంటే విద్యావంతులైన విదూషీమున వారు చాలామంది ఉన్నారు లోపముద్ర తర్వాత వీళ్ళంతా చాలామంది ఉన్నారు వేదకాలంలో వీళ్ళు చక్కని ఆ యొక్క పాండిత్యాన్ని కలిగి ఉండి వేద సభలో లేక రాజకీయ సభలలో కూడా పరిపాలనా సభల్లో కూడా పాల్గొన్నట్టుగా సందర్భం ఉంది ఇక స్త్రీలు ముఖ్యంగా తండ్రి చెప్పినట్టుగా విని యుక్త వయసు రాగానే వివాహం చేసుకొని సందర్భం చక్కగా ఉంది తండ్రి కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో తండ్రి పెద్ద తండ్రిని గృహపతి అని దంపతి అని చెప్పి అనేవారు ఈ గృహపతి దంపతి అనే తండ్రి చెప్పి తండ్రి చెప్పినట్టుగా వినే కుటుంబ సభ్యులంతా కూడా ఆ కుటుంబంలో ఆయొక్క అన్ని రకాల వాళ్ళు ఉండేవాళ్ళు అన్ని రకాల వాళ్ళు అంటే ఎట్లా అంటే అన్ని పనులు కూడా ఉదాహరణకి చెప్పులు కుట్టేవాడు అదే ఇంట్లో వేదాలు చదివేవాడు అదే ఇంట్లో ఉండి అందరూ కూడా చర్చించుకొని ఆ యొక్క కుటుంబం యొక్క పోషణకి సహకరిస్తూ ఉండేవారని చెప్పి తెలియజేస్తు తెలుస్తుంది మనకి ఆ కుటుంబ పోషణ వారము అంతా ఒకరి మీదనే కాకుండా అందరూ పనిచేసేవారు ఎక్కువ అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది లేకుండా ఆ రోజుల్లో నీవు ఎక్కువ పని నాది తక్కువ పని అనేది లేకుండా వేదాలు వేదాలని చదవటం ఎంత గొప్ప వేదాలను చదివి అధ్యయనం చేయడం అధ్యాపన చేయడం చెప్పడం ఎంత గొప్ప చెప్పులు కుట్టడం కూడా అంతే గొప్ప అన్న అంశము ఆ రోజుల్లో మనకు వేదాల వల్ల తెలుస్తుంది ఇక స్త్రీల విషయానికి వస్తే స్త్రీలు చదువుకోవడమే కాకుండా స్త్రీలు అన్ని రకాల పనులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా స్త్రీలకి స్వేచ్ఛ మొదట ఉండపోయేది తర్వాత గృహిణి అయిన తర్వాత కొంత స్వేచ్ఛ ఉంది ఇక సాంఘిక పరిస్థితుల్లో స్త్రీల తర్వాత ఇక క్యాస్ట్ విషయం అంటే కులము లేక వర్ణం కులము అంటే కులం విషయానికి వస్తే కులము నాలుగు రకాల కులాలు అంటే నాలుగు వర్ణాలు చాతుర్వర్ణం వర్ణం అంటారు ఈ నాలుగు సూత్రప్రాయంగా ఏర్పడింది ఋగ్వేద కాలంలో సూత్రప్రాయం కంటే అసలు కులం అనేది లేదు కానీ పనిని బట్టి తర్వాత ఆ యొక్క గుణాన్ని బట్టి యొక్క కులం అనేది ఏర్పడినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి చాతుర్వర్ణాలు వర్ణాలు అంటాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే నాలుగు వర్ణాలు లేక నాలుగు కులాలు మాత్రమే సూత్రప్రాయంగా కొద్దిగా మాత్రమే ఏర్పడింది కానీ కుల విభజన పూర్తిగా ఏర్పడలేదు కులాలు దృఢంగా ఏర్పడలేదు ఒక ఋగ్వేద నాగరికత కాలంలో కులాలు మధ్య అంతరాలు కూడా లేవు కులాలంటే ఇంకా ఎక్కువ తక్కువ అంతరాలు కూడా లేవని చెప్పి చెప్పవచ్చు కులాంతర వివాహాలని ఎవన్నీ తర్వాత తర్వాత కాలంలో ఏర్పడ్డాయి కానీ ఋగ్వేద కాలంలో ఎక్కువ తక్కువలు కులాల మధ్య విభజన అనేది ఇంకా రాలేదు ఇక సమాజంలో సాంఘిక పరిస్థితుల విజయానికి వస్తే సమాజంలో పితృస్వామిక కుటుంబాలు ఎక్కువ మాతృస్వామిక కుటుంబాలు లేవు పితృస్వామిక కుటుంబాలంటే పి తండ్రి పెద్దవాడు తండ్రి చెప్పినట్టుగా మిగతా కుటుంబ సభ్యులంతా వినేది తండ్రి చెప్పిన అంశాలని పాటించేవాళ్ళు యజ్ఞయాగాది క్రతువులలో స్త్రీలు కూడా పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి యజ్ఞయాగాలు ఎక్కువగా ఆ యొక్క చేస్తూ ఉండేవాళ్ళు ఇక సామాజిక పరిస్థితి అలా ఉండేది సమాజం తర్వాత సమాజంలో ఇంకా కొన్ని అంశాలు చెప్పుకోదలుచుకుంటే మనకు బాల్య వివాహాలు విధవా వివాహాలు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి విధవా పునర్వివాహాలు చేయటం అనేది అంటే భర్త చనిపోయిన వాళ్ళని మళ్ళీ విధా పున మళ్ళీ వివాహం చేయటం అనే సందర్భం కూడా ఉంది బాల్య వివాహాలు చాలా తక్కువ బాల్య వివాహాలు లేవు విగ్రహాలు పూజించడం అనేది కూడా తక్కువే దేవాలయాలు అసలే లేవు దేవాలయ వ్యవస్థ కూడా లేదు ఇక సామాజిక పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి తర్వాత ఆర్థిక పరిస్థితి ఆర్ వేదకాలంలో ఋగ్వేదకాలంలో ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఆర్థికంగా వ్యవసాయము పశుపాలన రెండే వృత్తులు పశుపాలన ఎక్కువగా వైశ్యులు చేసేవాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ శూద్ర నాలుగు వర్ణాలు చెప్పుకున్నాం కదా వైశ్యులు యొక్క పూర్తిగా వ్యవసాయం మీదనే విస్ అంటే సంస్కృతంలో వ్యవసాయం అనే అర్థం ఉంది అయితే తర్వాత తర్వాత వ్యవసాయం పశుపాలన ఎక్కువగా చేశారు వాళ్ళు తర్వాత వ్యవసాయం కూడా చేశారు రెండు ఎక్కువగా ఉండేది తర్వాత మూడోది ఒక వ్యాపారం లేక వాణిజ్యం మూడో అంశం విషయానికి వస్తే ఆ రోజులు ఆర్యులు విదేశాలతో వ్యాపారం చేసిన సందర్భాలు చాలా తక్కువ అనవచ్చు పోతే వ్యవసాయానికి నాగలితోని వ్యవసాయం చేసినట్టుగా నాగలికి ఎద్దులను కట్టి వ్యవసాయం చేసినట్టుగా ఇక ఇరవై నాలుగు ఎద్దులను పూల్చినట్టుగా వ్యవసాయం ఎద్దులు మన నా నాగలికి ఈ విధమైన సందర్భాలు ఉండి ఉన్నాయి వ్యవసాయంలో ఎక్కువగా గోధుమ బార్లీ ఏవలు బ్రత్తి ఆ తర్వాత ఇవన్నీ పంటలుగా పండించారు సరైన ఆహార పదార్థాలు పండించారు మంచిగా వీళ్ళు ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి విషయంలో ముఖ్యంగా మనము నాణ్యాల విషయం ముచ్చరించుకోవాలి పాయింట్స్ అంటే నిష్కా అని తర్వాత మానా అని ముఖ్యంగా ఈ రెండే అంశాలు ఈ రెండే విషయాలు ఎక్కువగా కనిపిస్తాయి మనకి నిష్కా అనేది ఒక నాణ్యం అంటే నిష్కా అనే నాణ్యము అంటే నాణ్యములలో ముఖ్యంగా బంగారంతో వెండితో తయారు చేశారా అనంటే బంగారంతోనే ఎక్కువగా నాణ్యాలు తయారు చేశారు ఇంకా పోతే వస్తు మార్పిడి విధానం అనేది చెప్పుకోవాల్సింది బార్టర్ సిస్టమ్ అంటారు ఎకనామిక్స్ పరిభాషలో అంటే బార్త సిస్టమ్ అంటే వస్తువు అంటే ఇప్పుడు ఒక కొన్ని వస్తువులు ఇచ్చేసి కొన్ని వస్తువులు మళ్ళీ తీసుకోవటం అలా దాన్ని బార్త సిస్టమ్ అంటారు వస్తువుల ఎక్స్చేంజ్ ఇక పశువుల్ని పెద్ద ఆస్తి ఉన్నవాళ్ళుగా ఆ రోజుల్లో భావించేవాళ్ళు పశు సంపద ఎక్కువగా ఎవరికి ఉంటే వాళ్ళకి ఆస్తి ఉన్నట్టుగా భావించేవాళ్ళు అనమాట అంటే ఆవుని లేక గోవుని వస్తుమార్పిడి విధానంలో కూడా బార్త సిస్టంలో కూడా ఉపయోగించేవాళ్ళు ఆవుని పవిత్రంగా చూశారు ఆవు ఎంత పవిత్రమైనదో మనకు నాగరికత కాలం నుంచే మొదలైంది అంతకుముందు లేదు అయితే ఆవు ఆవు లేక లేక పశువుల సంపద ముఖ్యంగా వైదిక నాగరికత యొక్క గోత్రం అనే పదము సమాజంలో ఈ యొక్క సంపద నుంచే వచ్చింది గోత్రం అనేది సమాజంలో ఇప్పటికీ కులము గోత్రము ప్రతి ఒక్కరికి ఉన్నది ఈ కులము లేక గోత్రము గోత్రం అనేది యొక్క గోవు సంపద నుంచి లేక ఆవు సంపద నుంచి మాత్రమే వచ్చింది అంటే చెప్పి చరిత్రకారులు చెప్తుంటారు ఇకపోతే మతం పరిస్థితి మత విషయానికి వస్తే మతంలో ముఖ్యంగా ప్రధానమైన ప్రకృతి దేవతను ముందుగా పూజించారు అగ్ని ఇంద్రుడు వాయువు పర్జన్యుడు వీటిని వీళ్ళని ఎక్కువగా పూజించారు ఈ అగ్నిని లేక వాయువుని లేక ఇంద్రుడిని పూజించడం అనేది వాళ్ళ యొక్క ప్రధాన ఇది ఎందుకంటే ఇంద్రుడు యుద్ధ దేవత కాబట్టి ప్రధానమైన దేవత ఇక యజ్ఞయాగాలు ఎక్కువగా చేశారు తర్వాత హోమము జపము తపము ఇవన్నీ కూడా ఉన్నాయి పోతే మతపరిస్థితులు ఆ విధంగా ఉంటే అసలు వైదిక నాగరికత ప్రధానమైన లక్షణాలు ఏంటి అంటే చాతుర్వర్ణాలు ఒకటి చతుర్విధ ఆశ్రమాలు ఒకటి తర్వాత యమ నియమ శమము దమము అనే యొక్క అంశాలు పాటించడం అనే విషయాన్ని మనం ప్రధాన లక్షణాన్ని చర్చించుకున్నాం ఇప్పుడు ముఖ్యంగా ఆర్యుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ చాతుర్వర్ణాలు సూత్రప్రాయంగా ఏర్పడ్డప్పటికీ వైదిక నాగర ఋగ్వేద కాలంలో తర్వాత మలివేద కాలంలో మళ్ళీ ఒక గట్టిగా దృఢపడింది క్యాస్ట్ సిస్టమ్ లేక వర్ణాశ్రమ పద్ధతి లేక చాతుర్వర్ణ పద్ధతి అంటే చాతుర్వర్ణాలు గట్టిపడటం ఆ తర్వాత చతుర్విధ ఆశ్రమాల పద్ధతి రెండో చెప్పుకోవద్దు చతుర్విధ ఆశ్రమాలు ఏంటంటే బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థ ధర్మము ఆ తర్వాత సన్యాసం వీటిని సన్యాస వీటిని చతుర్వర్ణాశ్రమ పద్ధతి అంటారు ఈ వర్ణాశ్రమ పద్ధతి ఏమిటి అనంటే ఈ రోజుల్లో నాగరికత ఈ రోజుల్లో ఆధునిక యుగంలో ఈ రోజుల్లో చాలామందికి వర్ణాశ్రమాలంటే తెలియకపోవచ్చు కానీ వర్ణాశ్రమ పద్ధతి ముఖ్యంగా మనకి చెప్పుకోదగిన విషయాలు ఏంటంటే వివాహం కానివాడు బ్రహ్మచర్య అని మనం నమ్ముతూ ఉంటుంటాం వివాహం కానివాడే కాదు బ్రహ్మచర్యం వహించింది బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవాడు అంటే వివాహం అయినవాడు కూడా బ్రహ్మచర్య దీక్షలో ఉంటాడు అది ఆ రోజుల్లో సాధ్యం ఈ రోజుల్లో సాధ్యం కాని అంశం అయితే బ్రహ్మచర్యము అనేది మొదటి ఆశ్రమ పద్ధతి వివాహం అయినవాడు కూడా బ్రహ్మచర్య దీక్షను తీసుకున్న సందర్భాలు వేదకాలంలో ఉన్నారు ఇక బ్రహ్మచర్య వ్రతం తర్వాత బ్రహ్మచర్య వ్రతం అంటే ఇక చదువు సంజలు అంటే విద్యాభ్యాస కాలము మాత్రమే బ్రహ్మచర్య బ్రహ్మచారిగా ఉండి అభ్యసించాలి తర్వాత గృహస్థ ధర్మం గృహస్థ ధర్మం అంటే గృహస్థ ఆశ్రమ పద్ధతి భార్యని వివాహం చేసుకొని పిల్లల్ని ఇక సంతానాన్ని కన్న తర్వాత వాళ్ళకి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించి పెట్టడమే గృహస్థాశ్రమ పద్ధతి అని చెప్పవచ్చు తర్వాత వానప్రస్థం వానప్రస్థం అంటే ఇప్పుడు రిటైర్మెంట్ పద్ధతి లాగా రిటైర్మెంట్కి అయిన వాళ్ళు వానప్రస్థం అంటే అడవు వన వనం అంటే అడవుల్లోకి వెళ్ళి చక్కగా కొంత త్యాగం చేయాలి ఈ ఆశ్ర ఈ యొక్క ఉన్న ఆస్తిని ఉన్న యొక్క ఎస్టేట్స్ని లేకపోతే ఉన్న యొక్క వ్యవహారం వ్యవసాయాన్ని లేకపోతే వ్యాపారాన్ని లేకపోతే ఇంకేదైనా అన్నీ కూడా పిల్లల్ని వదిలేసి కుటుంబాన్ని వదిలేసి ఇక అడవుల్లోకి వెళ్ళి ఇక జపం చేసుకోవటం తపన్ చేసుకోవటమే వానప్రస్థాశ్రమ ధర్మం ఈ వానప్రస్థాశ్రమ ధర్మంలో ఇక కొంత కొద్ది బాధ్యతలు సూచనంగా మాత్రమే ఉండటమే వానప్రస్తుతం ఇది ఈ రోజుల్లో దానిని మనం ఆచరించట్లేదు చివరగా సన్యాసాశ్రమ ధర్మం సన్యాసాశ్రమ ధర్మం విషయానికి వస్తే సన్యాసం అంటే కోరికలు లేకుండా ఉండటం సన్యాసి అయినవాడు ఇక పూర్తిగా ఎటువంటి ఎవరి మీద కోరికలు ఎటువంటి కోరికలు లేకుండా మనస్సులో పూర్తిగా కోరికలు లేకుండా ఉండటమే రియల్ సన్యాసి అని చెప్పి చెప్పవచ్చు నిజమైన సన్యాసి అయితే ఈ నిజమైన సన్యాసి ఎట్లా ఉండాలి అనంటే ఎవరైనా వచ్చినా కూడా మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము మీరు రిటైర్ అయ్యారు కదా అని అని చెప్తే మళ్ళీ పోయి పనిచేస్తూ ఉంటుంటారు సహజంగా ఇప్పుడున్న పద్ధతి అలా కాకుండా నాకు ఇంకా అక్కర్లేదు అక్కర్లేదునైనా నేను కోరికలు లేకుండా ఉంటున్నాను అని చెప్పి ఉంటే అది ఆ రోజుల్లో వేల సంవత్సరాలు క్రీస్తుపూర్వం రెండు వేల సంవత్సరాలు నాటి ఋగ్వేద కాలం లేక మలివేద కాలం నాటి సన్యాస ధర్మాలు ఆ రోజుల్లో ఉన్న అది సన్యాస ధర్మం అని చెప్పారు ఇది కూడా ఒక లక్షణము ఆశ్రమ ధర్మాలు అనేది వైదిక నాగరికత కాలంలో ఇకపోతే ముఖ్యంగా శమధమాది విషయాలు శమము దమము యమము నియమము అని అని చెప్పి కొన్ని నియమాలను పాటించే పద్ధతి ఒక లక్షణంగా ఉంది ఏంటి శమము అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండటం అంటే సూక్ష్మాంశమైన మనస్సు ఇవన్నీ కూడా ఇక ఎటువైపు పోనీయకుండా జాగ్రత్తగా అంటే చెడు వాసన చెడు వాసనల వైపు అంటే చెడు వాసన అంటే ఇక్కడ విషయవాంచలు చెడు అలవాట్ల వైపు పోకుండా ఉండటమే శమము అని చెప్పి చెప్తారు చెడు అలవాట్లు అంటే ఏంటి అంటే ఇంకా మనకు డెబ్బై ఎనభై ఏళ్ళ వయసులో ఎవరైనా వివాహం చేసుకున్నారనుకోండి అది చెడు పద్ధతి కిందకే వస్తుంది ఇలా చెప్పుకోవచ్చు ఇంకా ఏమైనా చెప్పుకోవచ్చు సంపాదించడం కానీ అన్యాయంగా అక్రమంగా సంపాదించడం కూడా విషయవాంచ కిందకే వాంచల కిందకే వస్తుందన్నమాట ఈ విషయవాంఛనలు లేకపోవడమే శమం అని చెప్పవచ్చు తర్వాత దమము అంటే ఏంటంటే భౌతిక శక్తులు భౌతికంగా కనిపిస్తూ ఉన్న వాటిని కోరుకునే మన ఇంద్రియాలతో కోరుకోవటమే ఆ యొక్క దమము అని కోరుకోకుండా ఉండటమే దమము అని చెప్పవచ్చు ఈ దమము శ్రమము యమము నియమము ఇవన్నీ కూడా ఆత్మ సంతృప్తి పరచడం కోసము ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇవి వైదిక నాగరికత లక్షణాల్లో ఒక భాగంగా చెప్పవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా వైదిక నాగరికత భారతదేశానికి ఏమిస్తుంది అని అంటే వైదిక నాగరికత లేక వేదనాగరికత భారతదేశానికి ఇచ్చిన పూర్తిగా అంశం ఏందయ్యానంటే ఆత్మ పరమాత్మ మధ్య తేడా తెలుసుకోవటం చక్కగా యొక్క ప్రతి ఒక్కరిలోనూ బ్రహ్మము ఉన్నది అంటే అనిత్యమది అది అచలమన్నది పరిపూర్ణము అని అని చెప్పే అంశాలు కొన్ని ఉన్నాయి ఇవన్నీ మాత్రమే అల్టిమేటంగా చెప్పే అంశము వైదిక నాగరికత లక్షణాల్లో ప్రధానమైనదని చెప్పవచ్చు అనమాట ఇది వైదిక నాగరికత అంశము ఇక మొత్తం కూడా అది ఇది ఋగ్వేద నాగరికత వరకు అయిపోయింది ఋగ్వేద నాగరికత తర్వాత ఇక మలివేద నాగరికత చెప్పవచ్చు ఇది క్లుప్తంగా